హాయ్ అండి, వెల్కమ్ టు తొలి సంధ్య ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నదంతా కూడా విశ్వేశ్వర మెషినరీ మార్ట్ అండి. ఈ షాప్లో ఎవరైతే స్మాల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి మెషినరీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి. మహిళలు ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒక స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. హాస్టల్స్ రన్ చేసే వాళ్ళకి, అదేవిధంగా రెస్టారెంట్, హోటల్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా స్మాల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకైతే ఇక్కడ చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి డిఫరెంట్ మెషినరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉందండి. గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా మీరు మనీ అయితే వీళ్ళకి పే చేయొచ్చు అన్నమాట. మీరు ఏదైనా మిషనరీ పర్చేజ్ చేయాలి అని అనుకుంటే దాన్ని మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఆ మిషనరీకి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తారు. మిషనరీస్లలో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్, అదేవిధంగా డిఫరెంట్ కంపెనీస్వి కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి కంపెనీని బట్టి మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న మెషినరీ వచ్చేసి ఇది ఎక్కువ కూడా బేకరీస్లలో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఎగ్ పఫ్స్ కానివ్వండి, కర్రీ పఫ్స్ కానివ్వండి చేయడానికి యూజ్ చేస్తారు. నేను దీన్ని అడిగినప్పుడు వార్మర్ అని చెప్పారండి. దీనికి కరెక్ట్ నేమ్ అయితే నాకు చెప్పలేదు. సో మీకైతే తెలిసే ఉంటుంది, బేకరీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీకేవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కూడా అడగొచ్చు అనమాట. నేను ఈ వీడియోలో స్క్రీన్ పైన వాళ్ళ షాప్కి సంబంధించి నెంబర్ కూడా ఇస్తున్నానండి, సెల్ నెంబర్. మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళను అడగొచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. షాప్లో కొద్దిగా రిపేరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. సో నేను ఎక్కువగా ప్రైజెస్ అనేది అడగలేకపోయాను, చాలా రద్దీగా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది చపాతీ చేసేటువంటి మిషన్ అండి. చపాతే కాదు, దీంతో అప్పడాలు కూడా చేస్తారంట. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాల్ చేసి అడగొచ్చు. ఈ షాప్లో మీకు ఎలాంటి మిషనరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనేది మాత్రమే చూపిస్తున్నానండి. అవి కూడా కొన్ని మోడల్స్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పిండి కలిపేటువంటి మిషన్ అండి. మామూలుగా 5 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ కలిపేటువంటి మిషన్ అనమాట, పిండిని కలుపుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 20 కేజెస్ని అండి. ఇది ఎక్కువగా హోటల్స్లలో, రెస్టారెంట్లలో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కూడా పిండి కలిపేటువంటి మిషన్ అండి. ఇది వచ్చేసి 5 కేజెస్ అనమాట. ఇందాక మీరు చూసింది 20 కేజెస్ది, ఇప్పుడు మీరు చూస్తుంది 5 కేజెస్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఒకే కంపెనీలో కాదు, డిఫరెంట్ కంపెనీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ మిషన్స్ ప్రైస్ మీరు కనుక్కోవాలి అని అనుకుంటే ఈ షాప్కి సంబంధించినటువంటి సెల్ నెంబర్ ఇస్తున్నానండి, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేస్తే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో వీడియోలో అంటే చాలా మిషనరీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా తెలీదు. సో మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించండి, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉంది అనేది మీకు సెండ్ చేస్తారు. ఇది వచ్చేసి గ్రైండర్స్ అండి. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కాకుండా మీకు హోటల్స్లలో, దాబాలలో, ఎక్కువగా రెస్టారెంట్లలో యూజ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మీకు 2 కేజెస్, 5 కేజెస్, 10 కేజెస్ ఇవి కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయండి. ఈ షాప్ అనేది మీకు 3 ఫ్లోర్స్లో ఉందండి. సో చాలా పెద్ద మిషనరీ షాప్ అనమాట. మీకు ఇందులో ఉండనివంటూ ఏమీ ఉండవు, ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ షాప్కి సంబంధించినటువంటి మెషినరీస్ అనేవి ఎన్ని ఉన్నాయో అవైలబుల్గా. సో ఈ ఒక్క ఫ్లోరే కాదండి, ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి, అందులో కూడా మెషినరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా స్మాల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం నేను చేసేటువంటి ఒక చిరు ప్రయత్నం అండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయాలి అంటే మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. ఇది వచ్చేసి ఎక్కువగా చికెన్ సెంటర్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇది కూడా మీకు 10 కేజెస్, 20 కేజెస్ సంబంధించి ఉన్నాయి మిషనరీస్ అనేవి. సో ఇది చికెన్ సెంటర్ ఎక్కువగా రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ మిషనరీ గురించి. మన ఛానల్లో రైస్ ఫ్లోర్ మిల్, అదేవిధంగా కారం పట్టేటువంటి మిషన్, వీటికి సంబంధించి అన్నీ కూడా నేను డెమో చూపించానండి విత్ ప్రైస్తో సహా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా
రైస్ ఫ్లోర్ మిల్ మిషన్ అండి, అంటే పిండి పట్టేటువంటి మిషన్ అనమాట. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైస్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ అనేది చెప్పలేమన్నమాట. ఒక్కొక్క కంపెనీని బట్టి, అందులో ఉన్నటువంటి యూజ్ చేసేటువంటి మోటార్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పల్వరైజర్ అండి. ఇందులో మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. 2 HP మోటార్ అని చెప్పేసి, 5 HP ఇలా ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి న్యూ వికాస్లో ఉందండి. ఇంకొక కంపెనీ వచ్చేసి న్యూ వికాస్ అనమాట. సో ఈ విధంగా మీకు కంపెనీస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఎస్కే కంపెనీ, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 2 HP అనమాట. కాబట్టి ప్రైస్ అనేది పర్టికులర్గా చెప్పలేము. మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది వాళ్ళు చెప్తారు. ఇందులో మీకు మినీ రైస్ మిల్ కూడా ఉందండి. ఇంతకుముందు వీడియోలో మీకు నేను మినీ రైస్ మిల్ కూడా చూపించాను. ఇందులో మీరు పొడిపిండి, తడిపిండి రెండు కూడా పట్టుకోవచ్చండి. పొడిపిండి అంటే మీకు తెలుసు కదా, మీకు రైస్ కానీ గోధుమలు కానీ పట్టుకోవచ్చు. అదేవిధంగా తడిపిండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి, ఆ తర్వాత చకినాల పిండి ఇలాంటివి ఈజీగా మీరు పట్టుకోవచ్చు. సో పసుపు కూడా పట్టుకోవచ్చండి. కానీ ఈ పసుపును మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేయాల్సి ఉంటుంది. చాలామంది దీంతో కారం పట్టుకోవచ్చా అని కూడా అడిగారండి కామెంట్ సెక్షన్లో. ఇందులో మనం కారం పట్టుకోలేమండి, ఓన్లీ పండు మిర్చి మాత్రమే పట్టుకోవచ్చు అన్నమాట. తడిపిండి పట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అందులో మీకు పండు మిర్చి మాత్రమే పట్టుకోవచ్చు, ఎండు మిర్చి పట్టలేమండి. ఎండు మిర్చి పట్టుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించి సపరేట్ మెషినరీ అనేది ఉంటుంది, కారం పట్టడానికి, పసుపు పట్టడానికి. ఈ రెండు కూడా ఆ మిషన్లో పట్టుకోవచ్చు అన్నమాట. సపరేట్గా ఉంటుంది దానికి సంబంధించి మిషన్ అనేది. కారం పట్టేటువంటి మిషన్లో కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఆ తర్వాత షవర్మా మిషన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఈ మధ్య మనం చాలా వింటూనే ఉన్నాం కదా, షవర్మా షవర్మా అని చెప్పేసి. ఆ షవర్మాను తయారు చేసేటువంటి మిషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ షాప్ పై ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో నేనైతే అన్నీ కవర్ చేయలేకపోయాను. ఇది పండగ సీజన్ కాబట్టి చాలా బిజీగా ఉన్నారు. కొన్నింటికి నేను ప్రైజెస్ కనుక్కుందామని అనుకున్నాను, కానీ నేనైతే వాళ్ళని అడగలేకపోయాను అనమాట. చాలా బిజీగా ఉన్నారు. సో మీకు వీలైతే ఇందులో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించండి. సో తడిపిండి అనేది మనం పట్టుకోవాలంటే ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తడిపిండి పట్టుకున్నప్పుడు దాన్ని తీసేసి మనం పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇందులో నుండి మీరు తడిపిండి అనేది పట్టుకోవచ్చు. మిర్చి పండు కానివ్వండి, అదేవిధంగా చక్కినాల పిండి ఇలాంటి తడిపిండికి సంబంధించిన వాటిని మనం దీని నుంచి పట్టుకోవచ్చు. మళ్ళీ పొడిపిండిని పట్టుకున్నప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసి పొడిపిండిని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. పిండిని పట్టుకునేటప్పుడు జాలి అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్నవ నెంబర్ జాలి దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు మీకు చెప్పిస్తారనమాట. ప్రతి ఒక్క జాలికి మీకు నెంబరింగ్స్ అనేది వాళ్ళు రాసిస్తారు. ఆ నెంబర్ ప్రకారంగా దేనికి ఏది యూజ్ చేయాలో మీరు యూజ్ చేసుకోవచ్చు. తొలి సంధ్య ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ ఐడియాస్ అనేది మీకు కనిపిస్తుంది. అందులో ఆ బిజినెస్ ఐడియాస్లో నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు విత్ డెమోతో సహా ఉందండి. ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశాను కొన్నింటివి. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అది చూడండి ప్లేలిస్ట్లో. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఈరోజు నేను విశ్వేశ్వర మెషినరీ మార్ట్లో చూపించినటువంటి మెషినరీస్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది నాకు ఎంతగానో మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.